మీరు మళ్ళీ ప్యాకేజ్ అంటారు, అది మళ్ళీ గొడవ అవుతుంది. ప్యాకేజ్ ఉంటే నిరూపించండి. కాదండి, వాళ్ళు చెప్పేది ఇప్పుడు మీరు మళ్ళీ ప్యాకేజ్ ఏదో కాంట్రవర్సీగా వర్డ్ తీసుకొస్తారు, దాన్ని ఇప్పుడు వాళ్ళు రేజ్ చేస్తారు. ప్యాకేజ్ నిరూపించండి అంటే నిరూపించరు. ఇంక మళ్ళీ ప్యాకేజ్ ఎందుకు? మీరు ఏదో చెప్తున్నారు, అంతవరకు చెప్పండి. మళ్ళీ ప్యాకేజ్ దత్తపుత్రుడు లేకపోతే దత్త తండ్రి, ఇవన్నీ కొత్త కొత్త వర్డ్స్ అక్కడ ఎక్కడ వినడం వింతలన్నీ వస్తుంటాయి. ఇంకా ప్లీజ్ ఓకే, నేను మాట్లాడిస్తానండి. మళ్ళీ మళ్ళీ మీరు మీరు ప్యాకేజ్కి వెళ్ళారు అనుకోండి, అది డిఫరెంట్ వెళ్ళిపోద్ది, ఆ ఇష్యూ మళ్ళీ టర్న్ అవుతుంది. మేము అది భాష తప్ప రైట పక్కన పెట్టేసండి. అదే నరేంద్ర మోడీ గారు వచ్చి జగన్ గారి ముందు చేసి నువ్వు బాగా చేస్తున్నావని 10,500 కోట్ల రూపాయలకి నిన్న జాతి కుప్పని అంకితం చేసినా మరో ఏం చేసినా చేశాడట. చంద్రబాబు తీసుకొచ్చాడా? చంద్రబాబు గారు తీసుకొచ్చాడా? అమరావతిలో ఆ యొక్క ఇది అమరావతి ఇది రాజధాని ఇనాగ్రేషన్ అయిపోయింది. నరేంద్ర మోడీ గారు వచ్చాడా? మరి తీసుకుని వచ్చాడా లేదా? తీసుకుని వచ్చాడా లేదా? విశాఖపట్నానికి కావాల్సినవన్నీ చేశాడా లేదా? అదే ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏం కావాలి నేను చేస్తాను అని చెప్పి చెప్పాడా లేదా? అదే డయాసు మీద, అదే డయాసు మీద దమ్మున్న నాయకుడు ఆశీర్వాదం కావాలి. ఓకేలేండి, ప్రధానమంత్రులు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో అన్ని మేమే చేస్తామని చెప్తారులేండి. ప్లీజ్ మీరు ఇప్పటివరకు అడిగాడా లేదా? నేనేమడుగుతున్నానంటే మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఒక స్టేట్మెంట్ అని ఇచ్చారా? ఒక స్టేట్మెంట్ అని ఇచ్చారా? ఏమని దేశ ప్రత్యేకత హోదా నరేంద్ర మోడీ గారిని నేను అడుగొచ్చాను అని పవన్ కళ్యాణ్ గారు బయట వచ్చి చెప్పాడా? వీటిద్దరు అడ్డం పడుతున్నారు. ఇవాళ ప్రత్యేక తరగతి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వీటిద్దరు అడ్డం పడుతున్నారు. నేను చెప్తున్నాను ఆయన ప్యాకేజ్ కుప్పేస్తున్నాడు. ఆయన ఈయనేమన్నా దాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము లేకుండా ఈయనున్నాడు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పి మోడీ గారు చెప్పారా? వెళ్ళి అడ్డం పడుతున్నారు, అడ్డం పడుతున్నారు. ఓకే, ఎందుకు అడగలేదన్న ప్రధానమంత్రి వస్తే? ఎందుకని పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి అటు ఇటు చూసేసి 8 సంవత్సరాలు అయింది ఆయన చూసి చాలా జాలిగా ఉందని చెప్పి వెళ్ళిపోయేవాడు. ఎస్, నేను లోపలికి వెళ్ళి అడిగొచ్చాను, కావాలి మాకు అని చెప్పి వచ్చాను అని ఏమన్నా చెప్పాడా? ఓకే, మరి పోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు కదా, ఆ ఢిల్లీలో కలుసుకుందాము ఆయన అంటుంటాడు కదా ఢిల్లీలో. ఓకేనండి, సుందరరామ్ శర్మ గారు మీరు కాదండి, మీరు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ సుందరరామ్ శర్మ గారు, మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు, తిరుగులేని అధికారాన్ని ఇచ్చారు. సో అవన్నీ మీరు సాధించాలండి. ఆయన ఓడిపోయారంటారు, ఒక సీట్ లేదంటారు, ఆయన చెప్తే ఎవరు వింటారు చెప్పండి? ప్రధానమంత్రి వింటారా? మీరే అది మీరే అంటారు, ఇది మీరే అంటారు, అతనికి ఏమి చేత కాదంటారు, రాజకీయాలు తెలియదు అంటారు, ఆయన ఏమైనా ప్రత్యేక హోదా తెమ్మంటారు, ఎలా సాధ్యం అవుతుంది? శాంతి ప్రసాద్ గారు ఓకే, శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ ఇందా మీద 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా చేస్తామన్నారు కదా, మొత్తం హోదా ఇచ్చారు. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ ఇందా మీద టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ప్లీజ్ కంటిన్యూ.